హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవెన్ స్టాక్స్ తెలుగు యాక్చువల్లీ ఈరోజు ఏమైందంటే ఎన్ఎస్సీ చూడండి ఒకసారి లెవెన్ ఫార్టీ నుండి ట్రేడింగ్ అయిపోయింది ఓకే ఎన్ఎస్సిలో బట్ బీఎస్సీలో ట్రేడింగ్ జరుగుతుంది స్టిల్ అందుకే నేను చెక్ చేయడానికి ఒకసారి ఆర్డర్స్ కూడా పెట్టాను జస్ సరదాగా బట్ ఏంటంటే బీఎస్సిలో ట్రేడింగ్ జరుగుతుంది అనమాట ఎన్ఎస్సీలో చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చిందని చెప్పేసి ట్రేడింగ్ ఆపేశారు బ్రోకర్ మెసేజ్ పంపిస్తున్నారు ఏంటంటే వన్ ఓ క్లాక్కి ఓకే వన్ ఓ క్లాక్కి వన్ టు వన్ ఏమో ప్రీ మార్కెట్ ఓపెన్ అవుతుందని చెప్పేసి మెసేజ్ వస్తున్నాయి ఇది అంత బాగానే ఉంది కానీ విషయం ఏంటంటే ఇది పెద్ద విషయం ఏం కాదు సాల్వ్ అయిపోద్ది కాకపోతే దీన్ని మనోళ్ళు వాడేసుకుంటారు అనమాట ఓకే ఏంటంటే ఎవరీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ అన్నట్టు పెద్ద ఏం చెప్తుంటాడు కదా ఆ టైంలో ఏం చేస్తుంటారంటే ఇప్పుడు ఆర్బిట్రే ఆర్బిట్రేజ్ అంటే ఇక్కడ కొని అక్కడ అమ్మడం అలా ఉంటుంది కదా ఓకే కాబట్టి మ్యాక్సిమం చూడండి ఒకసారి ఇది ఎలా అవుతుందో తెలియదు మరి ఓకే గ్యాప్ ఎంత ఉందో ఏంటో ఓకే అన్ని సిగ్మెంట్స్ ఆగిపోయినాయా లేదంటే ఎఫ్ అండ్ అండ్ క్యాష్ సారీ క్యాష్ ఒకటే ఆగిందో చూడాలి మరి ఓకే దీంట్లో ఏమన్నా ఆపర్చునిటీ వస్తే ఆర్బిట్రేజ్ మాత్రం హెవీగా చేస్తారన్నమాట వీళ్ళు ఆర్బిట్రేజ్ అంటే తెలుసు కదా మీకు ఓకే ఒక ఎక్స్చేంజ్లో కొంటారు ఇంకో ఎక్స్చేంజ్లో అమ్మేస్తారన్నమాట హెవీ ఆర్డర్స్ ఎక్కడైతే డిఫరెన్స్ ఉందో దాన్ని క్యాచ్ అనమాట ఓకే వాళ్ళు మన గురించి ఆలోచించారు కదా ఓకే వాళ్ళు ఎప్పుడైతే ఆపర్చునిటీ దొరుకుతుందో అప్పుడు ఎంటర్ అయిపోతారు మనం మాత్రం బుక్ అయిపోతాం అనమాట ఓకే మ్యాక్సిమం ఎవరైనా పొజిషన్స్ ఉంటే బీఎస్సీలో స్క్వేర్ ఆఫ్ చేసేయండి చేయడానికి ట్రై చేయండి ఇది ఎలా అవుతుంది ఇలాగే జరుగుతుంది అని కూడా ఖచ్చితంగా చెప్పలేం ఓకే ఇప్పుడు ఆర్బిట్రేజ్ ఇక్కడ జరుగుతుందా లేదా అని కూడా మనకు ఖచ్చితంగా తెలియదు బట్ డిఫరెన్స్ అయితే వస్తుంది కదా మరి అంటే ఇక్కడ ఎన్ఎస్సి ట్రేడ్ అవట్లేదు బీఎస్సీలో ట్రేడ్ అవుతున్నాయి ఓకే డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఆపర్చునిటీ అక్కడ వస్తుంది కాబట్టి ఆ ఆపర్చునిటీ వచ్చిన వెంటనే ఇన్స్టిట్యూషన్స్ అక్కడికి వెళ్ళిపోతారు కదా ఓకే అది చిన్న లాజిక్ అనమాట మరి అది ఏమవుతుందో తెలియదు వెయిట్ చేయాలి ఇప్పుడు ఇప్పటివరకు ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే వన్ ఫిఫ్టీన్కి ఓపెన్ అవుతుందని చెప్పేసి అంటున్నారు ఓకే టెక్నికల్ ఇష్యూ అంటున్నారు సాల్వ్ అయిపోయింది సాల్వ్ అయిపోతుంది అని చెప్తున్నారు అనమాట ఓకే అయితే ఎన్ఎస్ఎల్ ట్రేడింగ్ అయిపోయింది ఎప్పుడు అంటే లెవెన్ ఫార్టీ నుండి ఓకే ఇది పెద్ద కంగారపడి వెళ్లిసిన విషయం ఏం కాదు ఇది సాల్వ్ అయిపోద్ది ఎండ్ ఆఫ్ ద డే కన్నా సాల్వ్ అయిపోద్ది లేదంటే రేపు నుండి నార్మల్గానే అవుతుంది లేదంటే వన్ ఓ క్లాక్ కన్నా సాల్వ్ అయిపోతుంది అన్నమాట కాకపోతే ఇందులో కూడా మనల్ని ఇరికిస్తారు ఇందులో అది నేను చెప్పే పాయింట్ అనమాట ఓకే ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే ఇంకా ట్రేడింగ్ అయితే రావట్లేదు ఇంకా ట్రేడింగ్ అయితే రావట్లేదు రిజెక్టెడ్ ఓకే అదనమాట బిఎస్సీలో అయితే ట్రేడింగ్ వస్తుంది బీఎస్సీ మీకు ట్రేడింగ్ అయిపో అయిపోతుంది చూడండి క్లియర్గా అయిపోతుంది బిఎస్సీలో ట్రేడ్ అవుతుంది అనమాట ఓకే కాబట్టి దెర్ ఈజ్ ఎ సీరియస్ డిఫరెన్స్ కదా ఆ డిఫరెన్స్ని యూజ్ చేసుకుంటారని చెప్పేసి చిన్న పాయింట్ నాకు ఓకే ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్